కిల్లి సరిహద్దులోని సింగు బోర్డర్ లో ఉద్రిక్తత కొనసాగుతోంది. నిరసన కొనసాగిస్తున్న రైతులు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లాలంటూ స్థానికులు ఆందోళనకు దిగారు. రిపబ్లిక్ డే రోజు జాతీయ పతాకాన్ని అవమానించారని, అలాంటి వాళ్ళు ఇక్కడ ఉండటానికి వీల్లేదంటూ నిరసనకు దిగారు. ప్లకార్డులు పట్టుకుని రైతుల డేరాలపై వైపు దూసుకొచ్చారు. రైతులు రాకుండా రోడ్డుకు అడ్డుగా బారికేడ్లు పెట్టారు. ఇవాళ ఉదయం నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీంతో అక్కడ భారీగా పోలీసులు మోహరించారు. మరోవైపు రైతులు కూడా నిరసనకు దిగారు. తాము శాంతియుతంగా పోరాటం చేస్తున్నామన్నారు. తమను ఖాళీ చేయించవద్దంటూ అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ప్లకార్డులు ప్రదర్శించారు. తమ హక్కుల కోసమే పోరాడుతున్నామని, ఢిల్లీ హింసతో తమకు సంబంధం లేదని చెబుతున్నారు. ఇక రిపబ్లిక్ డే రోజు జరిగిన అల్లర్లకు సంబంధించి రైతు సంఘాల నేతలకు లుకౌట్ నోటీసులు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. ఇప్పటికే కొందరి పాస్పోర్ట్లు కూడా సీజ్ చేశారు. 20 మందికి పైగా రైతు సంఘాల నాయకులకు నోటీసులు ఇచ్చారు. వీళ్ళెవరూ దేశం విడిచి వెళ్లొద్దని ఆదేశించారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని అగ్రిమెంట్పై సంతకం చేసి హామీని నిలబెట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారంటూ రైతు సంఘాల నాయకులకు నోటీసులు ఇచ్చారు. 3 రోజుల్లోగా దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశాలిచ్చారు ఢిల్లీ పోలీసులు. నోటీసులు అందిన రైతు నాయకుల్లో యోగేంద్ర యాదవ్తో పాటు క్రాంతికారి కిసాన్ యూనియన్ నాయకుడు దర్శన్ పాల్ సింగ్, బల్దేవ్ సింగ్, బల్బీర్ రాజేవాల్ ఉన్నారు. కల్లర్లకు సంబంధించిన వ్యవహారం మొత్తం ఎన్ఐఏ చూస్తోంది. ఎర్రకోటపై జరిగిన ఘటన దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా ఉందని, దీని వెనుక సంఘ విద్రోహ శక్తులు ఉన్నాయని వారు భావిస్తున్నారు. జస్టిస్ ఫర్ సిక్ సంస్థకు విదేశాల నుంచి భారీగా నిధులు వస్తున్నట్టు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. ఇక ఇప్పటికే ఈ ఘటనలో పంజాబ్ సింగర్ దీప్ సిద్ధు, సిద్ధు తమ్ముడు మన్దీప్ సింగ్కు కూడా నోటీసులు జారీ చేసింది.